ఏపీలో పెన్షన్ పంపిణీకి సంబంధించి ఏప్రిల్ 3వ తేదీ నుంచి అయితే ఇవ్వనున్నారు. ఈ ఒక్కటి వాళ్ళ దగ్గర ఉంటుంది, అది తప్పనిసరిగా చూపించుకొని పెన్షన్ అయితే పంపిణీ చేయవలసి ఉంటుంది. అదేంటో చూద్దాం. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 1వ తేదీనే పెన్షన్ పంపిణీ అనేది జరగవలసి ఉంది. కానీ మనకి ఆర్థిక సంవత్సరం ముగింపు మొదలు, బ్యాంకులకు సంబంధించి డబ్బులు ఇవి బట్వాడా, వీటన్నిటికి సంబంధించి కూడా కొంత టైం అనేది పడుతుంది. కాబట్టి ఏప్రిల్ 3వ తేదీ నుంచే పెన్షన్ పంపిణీ అనేది జరగబోతుంది. ఇక ఈ పెన్షన్ పంపిణీలో వాలంటీర్లకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కేంద్ర మరియు రాష్ట్ర ఎన్నికల సంఘాలు అయితే విడుదల చేశాయి. అవి పాటిస్తూనే పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా పెన్షన్ పంపిణీకి సంబంధించి రూల్స్లో ఎంపీడీఓలు లేదా మున్సిపల్ కమిషనర్ వాళ్ళు పెన్షన్ పంపిణీ చేసే యొక్క వారి వివరాలను సంబంధిత రిటర్నింగ్ అధికారికి ముందుగే తెలియజేస్తూ ఉండాలి. పెన్షన్ పంపిణీ చేసే సమయంలో ఎంపీడీఓలందరూ కూడా ధృవీకరణ పత్రాన్ని వారి వారి పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులకు మరియు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారికి, మున్సిపల్ కార్పొరేషన్ వారు పరిధిలోని వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీకి, వార్డు డెవలప్మెంట్ సెక్రటరీ వారికి అందజేయవలసి ఉంటుంది. సచివాలయం పేర్లు, నగదు వివరాలతో కూడిన ధృవీకరణ పత్రం అనేది ఎంపీడీఓలకు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. వాళ్ళు వాలంటీర్లకి ఈ విధమైన లెటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ధృవీకరించిన పత్రం ఏదైతే ఉందో సంబంధిత వాలంటీర్కి అందజేస్తారు. పెన్షన్ పంపిణీ చేసే సమయంలో తప్పనిసరిగా ఈ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అనేది దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. సచివాలయంలో వాలంటీర్లకు ఇవ్వవలసిన ధృవీకరణ పత్రం వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి లాగిన్లో అందుబాటులో ఉంటుంది. మన పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు తప్పనిసరిగా ఒరిజినల్ ఈ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాంకు దగ్గర డబ్బులు తీసుకునే కారణం నుంచి పెన్షన్ పంపిణీ పూర్తయ్యేంత వరకు తమ దగ్గరే ఉంచుకోవాల్సి ఉంటుంది. వాలంటీర్స్, పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు వీళ్ళందరూ కూడా పెన్షన్ పంపిణీ చేసే సమయంలో ఎటువంటి పబ్లిసిటీ చేయకూడదు, ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపిణీ చేసే సమయంలో తీయకూడదు అంటూ కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటు ఏదైతే ఈ ఆథరైజేషన్ లెటర్ ఉందో ఏ విధంగా అయితే ఉంటుంది, ఎవరైతే వాలంటీర్ ఉంటారో వాళ్ళకి స్పెషల్గా ఈ విధంగా పక్కన అమౌంట్ అనేది వేసి ఆ క్లస్టర్ ఐడి, ఎవరైతే వాలంటీర్ ఉంటారో వారి యొక్క పేరు ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటుంది ఈ ఆథరైజేషన్ లెటర్లో. పెన్షన్ పంపిణీ ప్రారంభమైన కాడ నుంచి పూర్తయ్యే వరకు ఈ లెటర్ అనేది తప్పనిసరిగా వాలంటీర్లు వాలంటీర్ దగ్గర అయితే ఉంచుకుంటారు. ఇక అదేవిధంగా ఈ పెన్షన్ పంపిణీలో భాగంగా మనకి 50,000 రూపాయల కంటే ఎక్కువ నగదు అనేది క్యారీ చేయాలంటే మనకి పర్మిషన్ ఉండాలి. కాబట్టి ఇది ఆ పర్మిషన్కి సంబంధించి లెటరు. సో ఈ లెటర్ లేకపోతే మీ దగ్గర డబ్బులు ఉన్నా కానీ వాళ్ళైతే సీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకొని వాలంటీర్లు అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తూ పెన్షన్ పంపిణీ అనేది చేయవలసి ఉంటుందన్నమాట.